సార్, లైగర్ సినిమా రిలీజ్ అయ్యి చాలా డేస్ అవుతుంది, చాలా మంత్స్ అవుతుంది, అయినా డిస్ట్రిబ్యూటర్లు ఇంకా ధర్నా చేస్తున్నారు, వాళ్ళకి రావాల్సిన అడ్వాన్స్ ఇచ్చిన మనీ వెనక్కి రావాలని వాళ్ళు చెప్తా ఉన్నారు, అసలు ఏంటి ఆ గొడవ ఏంటి సార్? అసలు అది అంటే బేసికల్లీ చార్మి గారు, పూరి గారు ప్రొడ్యూసర్స్గా ఆ రోజుల్లో చాలామంది పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు వచ్చినా కూడా, అప్పుడు వరంగల్ శీను గారు అని చెప్పి ఆయన డిస్ట్రిబ్యూటర్ గతంలో ఏంటంటే స్మార్ట్ శంకర్ ఆయన చేశారు. స్మార్ట్ శంకర్ చేసినప్పుడు ప్రాపర్ రియలైజేషన్స్ లెక్కలు ఆయన పంపించి ఈవెన్ అవుట్ రీడ్ చేసుకునేటప్పుడు కూడా డబ్బులు క్లారిటీగా చేశారు అనేది ఆయన మీద ఒక గుడ్విల్గా ఫీల్ అయ్యి, దాని తర్వాత రొమాంటిక్ అనే సినిమా కూడా ఆయనే చేశారు. ఆ రొమాంటిక్ అనే సినిమా కూడా బాగా చేశారు. నిధిలో వాళ్ళు కేవలం ఆయన హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఆయనకి మాత్రమే అమ్ముదాం అని చెప్పి సౌత్ ఇండియా రైట్స్ మొత్తం ఆయనకి ఇవ్వటం జరిగింది. సౌత్ ఇండియా రైట్స్ ఇస్తే తర్వాత ఆయన శీను గారు ఏం చేశారంటే ఆంధ్ర వేరే వాళ్ళకి ఇచ్చేశారు, రాయలసీమ వేరే వాళ్ళకి ఇచ్చేశారు, అలాగే తమిళ్, కన్నడ, కేరళ, మలయాళం మొత్తం కూడా ఇచ్చేశారు. ఇచ్చేసి నైజాం మాత్రం ఆయన ఉంచుకుంటూ జరిగింది. ఓకే, నైజాం ఆయన ఉంచుకొని ఆయన నష్టంతో పూరి గారికి కానీ చార్మి గారికి కానీ సంబంధం లేదు, అసలు ఎలాంటి సంబంధం లేదు. అదేది నష్టం ఉండా కూడా ఆయన శీను గారు ఆయనే భరించేటట్టు, వరంగల్ శీను అని ఆయనే భరించేటట్టు పెట్టుకున్నారు. పెట్టుకునే రిలీజ్కి ఆయనకున్న కమిట్మెంట్కి ఒక 9 crores కూడా తక్కువ ఇవ్వటం జరిగింది. సో ఆ 9 crores తక్కువ ఇచ్చినా కూడా ఆ రోజున వరల్డ్ మొత్తం, సౌత్ ఇండియా మొత్తం ఆయనకు అమ్మారు కాబట్టి అది తగ్గినప్పుడు అవి ఆపే ఇది కూడా వాళ్ళకు ఉండేది, పూరి గారికి కానీ చార్మి గారికి కానీ. కానీ థియేటర్స్ వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్స్కి, వీళ్ళందరికీ వేరే వాళ్ళకి ఇబ్బంది జరగద్దని వాళ్ళు ఆ 9 crores తగ్గిన అమౌంట్స్ కూడా ఏదో సమ్ ఓవర్ఫ్లోస్ అనేది బేస్ చేసుకుని వాళ్ళు దాన్ని రిలీజ్కి ఇచ్చేశారు క్లియర్గా. సో దాన్ని రిలీజ్ ఆగితే చాలామంది ఎగ్జిబిటర్స్ ఇబ్బంది పడతారు, చాలామంది నష్టపోతారనే ముఖ్య ఉద్దేశంతో 9 crores వాళ్ళకి రాకపోయినా ఇవ్వటం జరిగింది. అంటే బేసికల్లీ శీను గారు ఒక డిఫాల్టర్గా ఆయన 9 crores కట్టలేకపోయారు, సో ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత శీను గారు నైజాంలో థియేటర్ల దగ్గర అడ్వాన్సులు తీసుకుంటాం, ప్లస్ శీను గారికి గతంలో కూడా ఆచార్య సినిమా ఒకటి చేయటం, ఆచార్య కూడా లాస్ అవ్వటం, దాంతో ఆయన ఆ ఎగ్జిబిటర్లకి డబ్బులు అడ్వాన్సులు రిఫండ్ చేయలేకపోయారు. రిఫండ్ చేయలేకపోతే యాక్చువల్గా లయబిలిటీ హోల్డర్గా చెప్పాలంటే శీను గారు మాత్రమే లయబిలిటీ హోల్డర్. శీను గారు ఆయన ఇవ్వాలి డబ్బులు, సో ఆయన ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి సినిమా ఫెయిల్ అయింది కాబట్టి పూరి గారిని, చార్మి గారిని ఇవ్వమని చెప్పి ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేయటం జరిగింది. బేసికల్లీ అది డిమాండ్ అంటే రైట్ కాదు, ఇట్స్ ఎ మోరల్ ఆబ్లిగేషన్. ఓకే, అంటే ఒక డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా పూరి గారు చేశారు, పూరి గారు చేసిన సినిమా ఫెయిల్యూర్ అయింది కాబట్టి సో మీరు మోరల్ లయబిలిటీగా మీరు చెయ్యండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ చేయడం జరిగిన తర్వాత వాళ్ళు కూడా మోరల్గా మేము దానికి ఏదో ఒకటి చేస్తాము అని చెప్పటం, దాని తర్వాత వాళ్ళు కంటిన్యూగా ఈడీ అని అదని ఇదని కొంచెం బిజీ యాక్టివిటీస్లో ఉండటం కూడా జరిగింది. జరిగి కొంచెం డిలే జరిగింది. బిగినింగ్లోనే వాళ్ళ తరఫున విసు గారు అని చెప్పి ఆయన ప్లస్ వాళ్ళ ఆడిటర్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. జరిగిన తర్వాత ఆ డిలే ప్రాసెస్లో తర్వాత సరే వీళ్ళు ఏసీపీ దగ్గరికి వెళ్ళి మేము ధర్నా కూర్చుంటాం ఛాంబర్ దగ్గర అని చెప్పేసి ఏదో ఏసీపీకి లెటర్ పెట్టుకున్నారు. లెటర్ పెట్టుకుని ఆ ఏసీపీకి లెటరు నా దగ్గరే తీసుకొచ్చారు. తీసుకొస్తే మన దగ్గర ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో పూరి గారు, చార్మి గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్, సో వాళ్ళకి ఇంటిమేట్ చేయాలని చెప్పి ఈ లెటర్ని వాళ్ళకి ఇంటిమేట్ చేస్తూ మీరు ఈ ప్రాబ్లంలో ఆర్గనైజేషన్ ఇంటర్వ్యూన్ అవ్వమంటే ఇంటర్వ్యూన్ అయ్యి దీనికి ఎలా చేయాలి ఏంటి అనేది ఒక సొల్యూషన్ ప్లాన్ చేద్దామని చెప్పి వాళ్ళకి మెయిల్ చేయటం జరిగింది. ఓకే, మెయిల్ చేస్తే దాని మీద చార్మి గారు ఏమన్నారంటే బెటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎనీబడి, మాకు ఇది నాలెడ్జ్ ఉందండి, బెటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎనీబడి, మేము డెఫినెట్గా దీని మీద సార్ట్ అవుట్కి మేము ప్లాన్ చేస్తామండి అని చెప్పారు. ఇట్స్ ఓన్లీ మోరల్ అబ్లికేషన్, ఇట్స్ వెరీ క్లియర్, ఇట్స్ నాట్ ద లయబిలిటీ, ఇట్స్ నాట్ ద లీగల్ లయబిలిటీ. ఓకే, ఇట్స్ ఓన్లీ మోరల్ అబ్లికేషన్. సరే మోరల్గా మేము చేస్తామన్నారు. మోరల్గా మేము చేస్తామంటే సరే టెంట్ వేసిన దగ్గరికి నేను తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనుపమ్ రెడ్డి గారు ఇద్దరం వెళ్ళి ఇలా మెయిల్ పంపించారు. చార్మి గారు డెఫినెట్గా వర్కౌట్ చేస్తామన్నారు, చేస్తామన్నారు కాబట్టి మీరు కొంచెం మీరు విరమించుకుని వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టయితే బెటరు. వాళ్ళు ఇంకొక మాట కూడా చాలా క్లారిటీగా చెప్పారు, మా ఇమేజ్లకు డ్యామేజ్కరంగానో మేము బాకీ అనే పదంగానో లేకపోతే మాకు ఇబ్బందికరంగా చేసేటట్టయితే మేము లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని వెళ్తాం. పూరి జగన్నాథ్ గారు వెరీ క్లియర్, అంటే మోరల్ అనేది
మోరల్గా మాకు మేముగా మేము మోరల్గా ఫీల్ అవుతున్నది వరకే ఇది. అదే మోరల్గా మేము చేసే దగ్గర మమ్మల్ని అదే క్లియర్గా ఉంటేనే మేము వెళ్తాం. అలా కాకుండా మమ్మల్ని ఏదో రప్చర్ చేసో లేకపోతే మమ్మల్ని ఏదో డిస్టర్బ్ చేసో ఇంకేదన్నా చేయదలుచుకుంటే డెఫినెట్గా లీగల్గానే ప్రొసీడ్ అవుతాం. లీగల్గా ప్రొసీడ్ అయితే లీగల్గా అడిగే రైట్ ఎవరికి లేదు. ఓకే, అప్పుడు ఓన్లీ వరంగల్ సీను అసలు ఎవరికి లేదు, ఎగ్జిబిటర్స్ కానీ ఎవరికి రైట్ లేదు. వీళ్ళు అడిగే రైట్ ఎవరికి ఉంటుంది? ఓన్లీ వరంగల్ సీను గారిని మాత్రమే అడగాలి. వీళ్ళు అమౌంట్స్ ఇచ్చింది, అమౌంట్స్ ఇచ్చింది వరంగల్ సీను గారికి మాత్రమే ఇచ్చారు. ఓకే సార్, ఇక్కడ చూస్తుంటే వరంగల్ శ్రీను అనే పేరు తక్కువ వినిపిస్తుంది. పూరి జగన్నాథ్, చార్మి గారి పేరు, నటించిన విజయ్ దేవరకొండ గారి పేరు ఎక్కువ వినిపిస్తుంది. అంటే అదే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వరంగల్ సీను గారు వాళ్ళు ఇవ్వడేమో అనే భయంతో. ఇప్పుడు గతంలో వరంగల్ సీను గారికి చాలా మంది, ఆయన చాలా సినిమాలు చేశాడు, చాలా సినిమాలకి వీళ్ళు అడ్వాన్స్లు ఇవ్వటం జరిగింది, తర్వాత ఆయన రిఫండ్ చేయటం జరిగింది. ఇలా ఒక ట్రాన్సాక్షన్ ఆఫ్ ది బిజినెస్ జరుగుతుంది. ఇవాళ వరంగల్ సీను గారు దెబ్బతినేటప్పటికీ ఇప్పుడు మనకు వరంగల్ సీను గారు డబ్బులు ఇవ్వడు కాబట్టి ఇప్పుడు ఎవరో అంటే ఏ చెట్టుకైతే ఏ ఎక్కడ పళ్ళు ఉండయో ఆ పళ్ళున్న చెట్టును కొడితేనే మన పళ్ళు రాలితే బెటరు ఫ్రూట్స్ తీసుకుందాం అనే యాంగిల్లో ఇదిలో ఇప్పుడు డెఫినెట్గా కొంచెం సెటిల్గా చెప్పాలంటే పూరి గారు ఉన్నారు, చార్మి గారు ఉన్నారు, అలాగే విజయ్ దేవరకొండ గారు ఉన్నారు అనే ఫీలింగ్లో డిస్కషన్. సో వాళ్ళెవళ్ళైనా కూడా ఇట్స్ ఓన్లీ మోరల్ అబ్లిగేషన్. ఓకే, ఎవరికి లీగల్గా ఇది చేస్తే ఇది లేదు, లీగల్గా వీళ్ళు అడిగే రైట్ కూడా ఇవ్వలేదు. ఓకే సార్, ఇప్పటి వరకు వాళ్ళు ధర్నా చేపట్టి 5 రోజులు అవుతుంది. సో ఈరోజు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే దీనికి గనక పరిష్కారం గనక ఎవరన్నా ప్రముఖులు కానీ పెద్దలు కానీ వచ్చి మాకు ముందుకు రాకపోతే గనక వాళ్ళు ఏమంటున్నారంటే విజయ్ దేవరకొండ గారి ఇంటి దగ్గర, చార్మి గారి ఇంటి దగ్గర, పూరి జగన్నాథ్ గారి ఇంటి దగ్గర కూర్చుని మేము ధర్నా చేస్తాం మా ఫ్యామిలీ మా పిల్లలతో అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే అప్పుడు లా లా కోర్స్ ఆఫ్ యాక్షన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎవరన్నా ధర్నా చేసినా లేకపోతే ఇంకోటి చేసినా అంటే ఏమని చేస్తాం? బేసికల్లీ ఏంటంటే వాళ్ళ లైబిలిటీ నిజంగా మనం ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాం, అప్పు తిరిగి ఇవ్వట్లే, అప్పుడు మన అప్పు గురించి మనకు అప్పు ఉంది, మన అప్పు గురించి మనం ఫైట్ చేస్తే తప్పు లేదు. ఇక్కడ అప్పు అనేది వాళ్ళ వాళ్ళెవరికి సంబంధం లేదు, ఇట్స్ ఓన్లీ మోరల్ లైబిలిటీ. మోరల్గా వాళ్ళ లైబిలిటీగానే ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఫీల్ అవ్వకపోయినా పోనీ దట్ ఈస్ డిఫరెంట్ యాంగిల్. వాళ్ళు మోరల్గా ఎస్ డెఫినెట్గా దీనికి ఏదో చేద్దాము, అది కాంపన్సేట్ చేద్దాము, దీనికి ఏదో ఎలాగో అది ఎలా చేద్దాం ఏంటి అనేది మొరాలిటీస్ దాన్ని బట్టి చూసి చేద్దాము అనేది అవతల పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్నప్పుడు మనం నెగిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్ళటం తప్పు కదా. హండ్రెడ్ పర్సెంట్. సో అది తప్పు. ఇంకోటి ఏంటి, వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్తాం లేకపోతే అది చేస్తాం అంటే ఇట్స్ ఏ థ్రెటన్. థ్రెటన్ అనే పదానికి ఇక ఎవడు దానికి ఎవడ కోర్స్ ఆఫ్ యాక్షన్లో వాళ్ళు వెళ్తారు. వాళ్ళు గతంలో పూరి జగన్నాథ్ గారు కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అంటే ఆయనకు కూడా ఆయన కాన్స్టిట్యూషన్ ఆయనకి ఇచ్చిన రైట్స్ ప్రకారం ఒక రాంగ్ వేలో ఎవరో వెళ్తా ఉంటే ఆయన ఆయన రైట్ వేలో ఆయన వెళ్తాడుగా. న్యాచురల్గా అదే వెళ్తామని కూడా క్లియర్గా చెప్తున్నారు. మేము మోరల్ యాటిట్యూడ్లో మోరల్ ఇదిలో మేము దానికి ఏదో చేద్దాం అనుకుంటున్నాం. మమ్మల్ని అలా కాకుండా రప్చర్ చేసేటట్టు అయితే ఈ మేము లీగల్గానే ప్రొసీడ్ అవుతాం. ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, ఇది ఫస్ట్ డేనే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాను. చెబితే వాళ్ళల్లో ఒక 95% మంది డెఫినెట్గా అండి మీరు చెప్పింది బాగానే ఉంది, బట్ రేపు ఇవ్వకపోతే ఏంటి ఏమైనా ఇప్పుడు వాళ్ళు ఇస్తామన్నారు, ఇస్తామని మెయిల్ కూడా ఏది మెయిల్ వాళ్ళ అఫీషియల్ వాళ్ళ దీని నుంచి కూడా మెయిల్ వచ్చింది. జెన్యున్గా ఉంది అంటే ఒక కమిట్మెంట్ వచ్చింది. వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు చేస్తారు. చెయ్యలేదు అని అనుకుంటే ఇప్పుడు మీరు ఇండివిజువల్గా ఉండరు. ఇప్పుడు మీకు తెలుగు స్టేట్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 3 ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఉండి రేపు మేము మనందరం కలిపి చేయొచ్చు కదా ఏదన్నా. ఎందుకు మీరు ఇప్పుడు వాళ్ళు ఇస్తాము అనే మోటివ్లో ఉన్నప్పుడు ఆ ఇస్తానికి మనం ఛాన్స్ వదిలేయాలి. అది ఎంత ఇస్తారు ఏంటి అసలు ఏది రైట్గా మనం అడిగే రైట్ లేదు. ఓకే, మోరల్ ఆబ్లిగేషన్ ఇట్స్ వెరీ క్లియర్. స్ట్రెస్ చేసుకుని లైన్ చుట్టుకుని రాసుకోవాల్సింది ఏంటంటే ఒక సినిమా ఫెయిల్ అయింది కాబట్టి ఫెయిల్ అయిన సినిమాకి పాపం మోరల్గా అవతల వాళ్ళు ఇబ్బంది పడకుండా దట్టు వాళ్ళు ఏం చెప్పారంటే చిన్న వాళ్ళకు మేము డెఫినెట్గా కోఆపరేట్ చేస్తాం. అది కూడా మేము చేద్దాం అనుకున్నది ఏదన్నా ఉంటే అది ఛాంబరు ఇలా 2 ఛాంబర్లు కౌన్సిలు వీళ్ళని ఎల్డర్స్నే కూర్చోబెట్టి వాళ్ళ ద్వారానే మేము చేస్తాం. దీంట్లో కూడా జెన్యూన్ అకౌంటబిలిటీ, దీంట్లో కొన్ని రాంగ్ అకౌంటబిలిటీస్ కూడా ఉండి ఉంటాయి న్యాచురల్గా. ఇప్పుడు ఒక థియేటర్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక సి క్లాస్ థియేటర్ ఉంది, సి క్లాస్ థియేటర్లో 1 లక్ష రూపాయలు షేర్ వస్తుంది. ఓకే,
ఆ సీక్లెస్ థియేటర్లో మేము 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చామండి అని చెప్పి వీళ్ళు ఊరిని అకౌంట్ తీసుకొస్తే 100,000 రూపాయలు షేర్ వచ్చే థియేటర్కి మీరు 10 లక్షలు ఎట్లా తీసుకొస్తారు? ఇవన్నీ అకౌంట్స్ చెక్ చేసి ఒక నిజంగానే ఇది జెన్యున్గానే ఉంది, ప్లస్ అది కూడా ఈ పర్టికులర్ సినిమా తాలూకునే, ఇది ఇంకా అంత బిఫోర్ సినిమానో ఇంకో సినిమానో ఆ బాకీలు ఉంటే క్యారీ ఫార్వర్డ్ అవ్వదు కదా. ఇవన్నీ లెక్కలు చూసి అన్నీ పర్ఫెక్ట్గా చూసి ఆర్గనైజేషన్స్ చిన్న వాళ్ళకి న్యాయం చేస్తాయి అని చెప్పి క్లియర్గా అది చెప్పడం జరిగింది. ఓకే, చెప్పడం జరిగి మీరు ఆలోచించుకోండి అంటే మళ్ళీ ఇప్పుడు లేపిస్తే మళ్ళీ ఎట్టాగండి ఇంకోసారి అంటే ఎందుకు? ఇప్పుడు నేను ఒక తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ సెక్రటరీగా నేను చెప్తున్నాను. ఓకే, అలాగే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీగా అనుపమ రెడ్డి గారు చెప్తున్నాడు, ఇద్దరు హామీ ఇస్తున్నాం కదా, ఇద్దరు హామీ ఇస్తున్నాం, మళ్ళీ మా హామీ నోటి హామీగా కాదు కదా, అవతల నుంచి ఒక పేపర్ చూపించే హామీ ఇస్తున్నాం కదా అని అన్నాను. దాంట్లో 95-98% విరమించడానికి రెడీ అయ్యారు ఒక ఇద్దరు ముగ్గురు, ఒక 2% కాదండి అది కాదండి ఇది కాదండి అని అన్నారు. సరే మోస్ట్లీ వాళ్ళ వాళ్ళకి వెనకమాల ఎవరన్నా ఒక పెద్ద ఆయన ఉండి ఆ పెద్ద ఆయన కాదు విరమించొద్దని అంటే రన్ చేస్తున్నారేమో తెలియదు. మేము యాజ్ ఇట్ ఈస్గా ఒక ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయాలని మా ప్రయత్నంగా మేము చేసాం. సో మా ప్రయత్నాన్ని వాళ్ళు వెల్కమ్ చేసి చేస్తే మేము లయబిలిటీగా మేము ఫీల్ అయ్యి మేము దానికి ఎట్లా సార్ట్ అవుట్ చేయాలి చేస్తాం. లేదు అనుకున్న వాళ్ళు సరే మేము ఇది ఫస్ట్ డేనే జరిగింది, ఫస్ట్ డేనే టెంట్ దగ్గరే నేను అన్నీ మాట్లాడి చెప్పాం, సో కంటిన్యూ చేస్తామన్నారు. ఇట్స్ దేర్ విష్.